మంత్రవ సంప్రవర్తవ్యం నమీమాంసం నమీమాంసం కథించరాని అంటే మంత్రం ఎలా చేస్తే అలా చేయడమే తప్ప దాన్ని మీమాంస చేస్తే దాంట్లో వచ్చేటట్టు దానికి ఏం ఉపయోగం, మీమాంస మిగులుతుంది. అందుకోసమే గురువులు ఎలా అయితే చెప్పారో చెప్పిన ప్రకారం చేసేయటమే, దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళటమే. ఇవి నియమాలు. ఆ నియమాలకు సంబంధించినంత వరకు అలా ఉండటం వల్ల ఈ యాంత్రిక విధానంలో ఉండేటటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనం అలాగే దీంట్లో యాంత్రిక విధానంలో కూడా ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావన చేసుకున్నాం. దాంట్లో ఎలాగంటే ఈ ప్రస్తుత కాలంలో ఉండే రాబర్ట్స్ అనేటటువంటి దాంట్లో భోజ మహారాజు వాటిలన్నింటినీ తను తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో వీటిల రూపకల్పనలన్నీ చేయడం సంభవించింది. దాంట్లో ఏంటంటే మిత్రుడు కనుక వస్తే వాళ్ళని చూసి పరంగిత జ్ఞానం కలిగినటువంటి రాబర్ట్స్, అవి కూడా మిషన్సే కానీ ఆ వాళ్ళు రాగానే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. దీనికి తెలిసిపోయి వెంటనే వాళ్ళని తీసుకొచ్చి సాధారణంగా వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్ని అర్ఘ్యపాద్యాదులు వగేరాలు ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చేసి వాళ్ళని చక్కగా సమీకరించి చూసుకుంటుంది. అదే వీడు శత్రువు అని చెప్పి తెలిసిన తర్వాత వాడి మీద యుద్ధానికి వెళ్ళిపోతుంది. వీడికి చేతిలో ఉండే ముద్దుగరాలతోటి కుంతకాలతోటి అనేక రకాల శస్త్రాస్త్రాలతోటి వాడిని వధిస్తుందన్నమాట. అది ఎలా సాధ్యం? భవిష్యత్తులో సాధ్యమవుతుంది, రెండవ మాటే లేదు. అప్పుడు ఆయన చెప్పినటువంటిది భోజుడు ఇలా చెప్పాడంటే అది మనకి వాళ్ళ సంశయాత్మకంగా ఉండొచ్చు, కానీ మన ఇన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత కూడా దాని మీద మన సంశయాలు ఉండకూడదు. కాబట్టి భోజుడు ఏదైతే చెప్పాడో అది సత్యమే, ఖచ్చితంగా అయి ఉంటుంది, మనం చూడలేదు కాబట్టి కాదు అనడానికి లేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భవిష్యత్తులో నిజమవుతుంది, ఎందుకంటే చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, ఆ చంద్రుడి మీదకి మనం వెళ్ళాం. చంద్రుడు కాకుండా గ్రహాంతరాలు అనేక గ్రహాలు మార్సులకి అంటే కుజుడిలోకి వెళ్ళాం. మనం మనిషిగా వెళ్ళలేకపోవచ్చు, మన వస్తువులను అక్కడికి పంపించాం, మన యంత్రాంగాలను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అనేక రకాల పరిశోధనలు చేసి వచ్చాయి. ఇదంతా మనం ఎలా సాధించాం? అప్పుడు మనుషులే వెళ్ళేవాళ్ళు. అప్పుడు మనుషులు వెళ్ళేటటువంటి వాళ్ళకి దానికి సంబంధించినంత వరకు కూడా ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలిగే అవసరం ఉంది. అంటే ఒక్కొక్కరి యొక్క శక్తులు ఎలా ఉంటాయని దాని గురించి చెప్పేటప్పుడు సెకండ్కి 186,000 మైళ్ళ వెలాసిత్రుడు వెళ్ళేటటువంటి అంత వేగంతో వెళ్ళేటటువంటి విమానాల్లో దేవతలందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారట కైలాసానికి. కైలాసానికి వెళ్తుంటే వాళ్ళకి ఎదురుపడ్డాడు నారాయణ నారాయణ నారదముని. ఆ నారదమునిందుల వారు వెంటనే వాళ్ళకి ఎదురుపడి ఏమని చెప్పారంటే ఏమయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. కైలాసం వెళుతున్నాం అంటే ఆహా అలాగే అన్నాడు. అక్కడ అంతర్ధానం అయిపోయాడు. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెంటనే ఎక్కడ తేలాడు? కైలాసంలో తేలాడు. కైలాసవాసి అయినటువంటి ఆ మహానుభావుడు ఆ పరమేశ్వరుని అమ్మవారితో సహా ఆ గణేశుడిని వీళ్ళందరినీ పలకరించి వాళ్ళందరూ స్తోత్ర పాఠాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ మునిగి మళ్ళీ నారాయణ నారాయణ ప్రత్యక్షమయ్యాడు వీళ్ళ ఎదురుకుండా. ఏం నారదమునిందిరా మళ్ళీ ఇటు వచ్చావు ఏమిటి, అసలు ఏమిటి, ఎక్కడికి వెళ్ళావు ఏమిటంటే కైలాసం వెళ్ళానయ్యా, అందరూ కుశలంగా ఉన్నారు, మీరు వెళ్ళండి పర్వాలేదు, స్వామి అనుగ్రహంతో ఉన్నారు అని చెప్పి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అండి, వైకుంఠానికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయన అక్కడ మునిగాడు, మళ్ళీ ఆ నిషీధిలో మునిగాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన సంకల్పం మాత్రం చేత ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు నారదమునీంద్రుడు. ఆయన యోగశక్తి అంత గొప్పది, ఆయన తపశ్శక్తి అంత గొప్పది, ఆయన ఆ నారాయణ నామం యొక్క ఆ శక్తి అంత గొప్పది, ఆ మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మాండ లోకపాలకుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని తన యొక్క భక్తి అనేటటువంటి పెట్టుబడి ద్వారా సంపాదించినటువంటి వాడు నారదుడు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో ఆయన అలా సంచరించాడు. అయితే ఇక్కడ అలాంటివి ఇక్కడే ఉండి మొత్తం సమస్తాలను చూసేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ మంత్రశక్తి అనేటటువంటిది అలా ఉంది. దేవతలు కూడా వెళ్ళొచ్చు కదా అనంటే వాళ్ళు విమానంలో పోతున్నారు అలాగా. ఆ విమానానికి ఉండే శక్తి వాళ్ళు తేరుతారు నెమ్మదిగా, ఎప్పటికో చేరిన తర్వాత ఆ తర్వాత పని పూర్తి అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ రకమైనటువంటి స్థితులు. అందుకోసం దాన్ని అది మంత్రశక్తి యోగశక్తి చేత సంభావితమైనటువంటి విషయం, అలాగే తంత్రశక్తి చేత సంభావితమైనటువంటిది. ఇప్పుడు ఉండేటటువంటి ఈ యంత్రశక్తి చేత అటువంటివన్నీ కూడా మనం సాధించేటటువంటి పరిస్థితి. అంటే దీంట్లో ఏమవుతుందంటే ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ అంతర్ధానం అవుతాడు. అమెరికాలో అదే మిషన్ కనుక ఉంటే ఆ మిషన్లో తేలుతాడు. అంటే మన లిఫ్ట్లో ఎలాగైతే ఈ లిఫ్ట్ నుంచి పై అంతస్తుకు మనం వెళ్ళి కింద అంతస్తుకు ఎలా రాగలుగుతున్నామో ఆ లిఫ్ట్ యొక్క భాగం ఇండియాలో ఉంటే ఆ లిఫ్ట్ భాగం అమెరికాలో కనుక ఉన్నట్లయితే ఈ లిఫ్ట్లో ఇక్కడికి ఆ లిఫ్ట్లో తేలుతాడు. అటువంటి పరిస్థితి అవన్నీ కూడా వస్తాయి. రాదు అని చెప్పి చెప్పడానికి లేదు, ఇది అసాధ్యమైనటువంటిది లేదు.
అంటే కొంతమంది వరకు అక్కడ కనుక వెళ్ళినట్లయితే దానికి రెసిస్టెన్స్ మనకి ఎలా ఉంటుంది, అంత తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో కనుక వెళ్ళినట్లయితే భస్మం అయిపోతుంది కదా దాంట్లోంచి, అంటే ఆ విద్యుత్ యొక్క సంఘాతం వల్ల వచ్చేటువంటి వేడి వల్ల భస్మం అయిపోతుంది కదా అని, దాన్ని రెసిస్ట్ చేయగలిగినటువంటి రెసిస్టర్స్ వస్తాయి. అలాగే ఆ విద్యుత్ యొక్క ప్రభావం తన తగలకుండా వస్తువు పాడైపోకుండా ఉండేటువంటి వస్తువులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు ఉండేటటువంటి మనుషుల్లో ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో ఆలోచన సరళిలో కానీ, లేకపోతే వాళ్ళకు ఉండేటి క్రియాశీలకత శక్తిలో కానీ, వాళ్ళకు ఉండేటి నేర్పులో కానీ నైపుణ్యంలో కానీ, వీటిలన్నింటిలో ఎలాగైతే తేడాలు ఉన్నాయో మనకు కనబడేటువంటి దృశ్యమానటువంటి ఈ జగత్తులో ఉండేటువంటి అనేక వస్తువుల్లో కూడా ఆ లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. మనకి 84,000 వాయువులు ఉన్నాయి, 84,000 ఔషధులు ఉన్నాయి. ఈ 84,000 ఔషధులకి 84,000 వాయువులు అంటే ఒక్కొక్క వాయువు యొక్క అధీనంలో 100 మూలికలు ఉన్నాయి. దాని యొక్క ప్రభావం చేత అవన్నీ ఎలా రూపాంతరాలు చెందుతాయని దాన్ని మనం బాటనీ కనుక చదువుకున్నట్లయితే దాంట్లో మనకి సవిస్తరంగా అర్థమవుతుంది. మనకి బాటనీ కావాల్సినంత ఉంది. ఆయుర్వేదంలో వృక్షాయుర్వేదం అని చెప్పేసి అని చెప్పబడింది. అలాగే మూలికా వైద్యం గురించి చెప్పబడేటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. అలాగే చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు, మాధవుడు ఇత్యాదులు బ్రహ్మాండమైనటువంటి గొప్ప గొప్ప దీశాలు రైలిన వాళ్ళకి కూడా అనేక విషయాలు చెప్పారు. అవన్నీ కూడా మనం సమగ్రంగా కనుక చదివినట్లయితే దాంట్లో మనకి అవన్నీ ద్యోతకమవుతాయి. అలాగే ఈ వర్గాలన్నీ కూడా 4 వర్గాలతో ఉన్నటువంటి మూలికలన్నింటినీ కూడా ఆ వర్గాలన్నట్టు కూడా రసశాస్త్రంలో చెప్పడం సంభవించింది. ఆ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సవిస్తరమైనటువంటి మళ్ళీ మనకి సదవకాశం వచ్చినప్పుడు వాటిలన్నింటినీ కూడా ఆ మూలికల వగేరాలు ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.